గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజని గారు. వారితో మాట్లాడదాం. రజని గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. రజని గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉంటే ఆయన కలవడానికి వెళ్లారు, పరామర్శించారు. కలవడం కోసమే 25 లక్షలు ఖర్చు పెట్టి ఆయన వెళ్లారండి మేడం. మళ్ళీ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మనం విన్నాం, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించి టార్గెట్ చేసి మరీ జైళ్లకు పంపిస్తున్నారు అని చెప్పి ఆయన కామెంట్ కూడా చేశారు. ఎలా చూస్తారు మేడం? అవుతుల గతంలోనండి వీళ్ళ అరాచకం దెబ్బకి పాపం ఒక డాక్టర్ స్థాయి, ఒక స్పీకర్ స్థాయి ఉన్న కోడెల శివప్రసాద్ గారు కూడా ఉరేసుకుని చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. అంత గొప్పగా అరాచకం చేశారు. కుర్చీలు బెంచీలు నేను తీసుకున్నాను, తనకి ఇంత బిల్ అయింది, నేను దాన్ని వెనక్కి కడతానని తనంతట తాను చెప్పే వరకు కూడా అక్కడ ఉన్నవారు ఎవ్వరికీ తెలియదు. అటువంటి వ్యక్తిని కూడా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి గత ప్రభుత్వం. ఇప్పుడు అరాచకం అవినీతి అబద్ధాలు, ఏం అబద్ధాలు, కళ్ళు దొబ్బినియా? ఏమయ్యా ఈవీఎంలు బద్దలు కొట్టినప్పుడు కళ్ళు దొబ్బినియా? మీకు సిగ్గు లేదు? మీకు ప్రజాస్వామ్యం అంటే ఇదా? కష్టపడి మేము ప్రాణాలకు తెగించి రూపాయి పేమెంట్లు తీసుకోకుండా నిజాయితీగా మేము ఓట్లేస్తే ఆ ఈవీఎంలో భద్రపరిచిన ఓట్లని పగలు కొట్టేస్తావా? దీన్ని బయట విప్పి చెప్పేస్తే ఆడవాళ్ళు మీరేమైపోతారో మీరు గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళు మీరు బతుకుండరు అంటూ బెదిరిస్తారా? ఆపడానికి వచ్చిన వాడిని దాడి చేసి రక్తం వచ్చేలా కొడతారా? బయట మాట్లాడుతున్న ఆవిడ మీద బూతులు తిరుతారా? ఇవంతా కళ్ళు ఖజానా జ్యువెలరీస్లో తక్కటి పెట్టారా అని మాట్లాడిన మా డైమండ్ రాణి అక్క ఏమైపోయిందో, ఇటువలిపోయిందో, చెన్నైలో సెకండ్ గ్రేడ్ ఫిలిమ్స్ షూటింగ్లో ఉందో, మరి మాకైతే తెలియట్లా. సార్, జారణం ఏంటంటేనండి, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వెనకాల మమ్మూటి గారా లేకపోతే ఆయన ఎవరు పాపం అజిత్ డూప్లికేట్ ఆంధ్ర అజిత్ గారు ఉన్నారు చూడండి, అంబటి రాంబాబు గారు వైట్ అండ్ వైట్. సో ఆయన వీళ్ళందరూ అనిల్ యాదవ్ గారు వీధి రౌడీ కౌంట్ డౌన్ 100% అసెంబ్లీలో ఘర్షించిన అనిల్ యాదవ్ గారు తొడలగొట్టి కౌంట్ డౌన్ అన్నటువంటి వ్యక్తులు, నీటి పారుదల చేయండి రా సరిగ్గా అంటే నోటి పారుదల చేసిన దారిద్రులు, వీళ్ళ వల్ల పూర్వం ఏ పరిస్థితి అయిందో మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు, రోజు అమరావతి శ్వేతపత్రం. పంచాయతీలో కూడా వస్తుందండి బ్లీచింగ్ కూడా డబ్బులు లేక వర్షాకాలంలో ఏం చేయాలో అర్థం కాక నా జీతం కూడా నేను తీసుకోను అన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఒకసారన్నా జీతం తీసుకుంటాడేమో, ఇన్నాళ్ళు ఆయన సొమ్ము దిని చచ్చాం, ఇప్పుడైనా పనులు కట్టి మన సొమ్మన ఆయన రూపాయన ఆయనకి చెందుతుంది అంటూ ఆయన జీతం ఎప్పుడు తీసుకుంటాడని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్న మాకు అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది. నేను తీసుకోను, ఖజానాలో డబ్బులు లేవు, ఇటువంటి పరిస్థితుల్లో జీతం తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఒక నిజాయితీ పడండి. ఆయన బ్రాండ్ ఆయనకి ఆయన తగ్గేదే లేదు. సో యూత్లోడు బ్రాండ్ ఏంటో, అసలు వీళ్ళ ఆస్తులు ఏంటి అని మనం అబద్ధాలు చెప్పక్కర్లేదండి. తల్లి అంటే తండ్రి కొడుకులు ఇద్దరు అఫిడవిట్లో పెట్టేశారు, మేము ప్రచారానికి డబ్బులు లేవు, జూబ్లీహిల్స్ ఇల్లు అమ్ముకుంటాం, దయచేసి ఇల్లు అమ్ముకునే అవకాశం కల్పించాడు అంటూ చంద్రబాబు గారికి లేఖ రాసే అవకాశం గత ప్రభుత్వం ఆ టైంలో కల్పించింది. ఆ లేఖ రాసిన దాఖలాలు కూడా అన్ని ఆధారపూర్వకం ఉంది. మరి ఇల్లు అమ్ముకొని ప్రచారం చేసేయడానికి ఉన్నవాళ్ళు ఈరోజు 1000 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ పన్నులు ఎలా కడుతున్నారండి? ఏమో మరి అదేదో ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి సాధి చేసినట్టుగా 1000 కోట్లు టక్ 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 ఎలా? హౌ అందులో వరి పంట వేస్తే నష్టం వస్తుంది, గంజా పంట ఎలా? అటు ఇటు కూరగాయల బళ్ళ మీద సరుకులు తీసుకెళ్తే నష్టం వస్తుంది, గంజాయి మాఫియాలు చేయాలా, డ్రగ్స్ మాఫియాలు చేయాలా? ఎట్టమ్మా అవతలోడు బలవంతంగా వీళ్ళమ్మా రిజిస్ట్రేషన్ చేయకపోతే వాడు వేలు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేసి చేయించుకోవాలా? ఓం చేసినాం, ఓం అరాచకాలు చేసినారు, ఇవన్నీ తిరగడు దోడి సాక్ష్యాలు. అంటే గతంలో మనం చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు సాక్ష్యాలు ఇవ్వకుండా మనం ఏరు దాటి తెడ్డు తగిలేస్తాం చూడండి ఆ మాదిరిగా, అంతా కాకుండా పాపం చాలా చాకచక్యంగా ఆధారాలు పట్టుకొని ఈవీఎంలు ధ్వంసమైన విషయం, కళ్ళు ఖజానా జ్యువెలర్స్ని తాకట్టు పెట్టలేదు కదా మన రోజక్క, ఏమైపోయిందో డైమండ్ రాణి గారు చెన్నైలో సెకండ్ గ్రేడ్ సినిమాలు తీస్తా ఉండేటి జబర్దస్త్ కూడా లేదు, పాపం జబర్దస్త్ కింద పనిచేసిన వాళ్ళందరూ నువ్వెంత నీ బతుకులు ఎంత అంటే వాళ్ళు కూడా తిరిగి చూస్తున్నారు, ఏమెంత ఈమె డాష్ 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 అనుకుంటా. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అమాయకులు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు చేశారు అది అంటే వాళ్ళ మీద ఆరోపణ వచ్చిందేమో ఒక డేటు,
వీళ్ళని అరెస్ట్ చేసిందేమో, కేసు పెట్టి నమోదు చేసిందేమో ఒక డేటు, నిజంగా వాళ్ళు దాడి చేశారో లేకపోతే బెదిరించారో ఏదైనా చేస్తుంటే గనక అప్పుడే ఆ బాధితులు స్టేషన్కు వెళ్ళి కేసు పెట్టేవాళ్ళు కదా, ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంది, ప్రస్తుత ప్రభుత్వం ఉంది, ఇది అరాచకం అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. అవును, కరెక్ట్ కరెక్ట్. కానీ ఆయన కళ్ళు మాత్రం ఖజానా జల్లుసు తాకట్టు పెట్టకూడదండి. లైవ్లో చూడండి, ఈవీఎంను ధ్వంసమైన ఆ రోజు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ చెప్పే పరిస్థితిలో లేదు. కానీ అక్కడ ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరూ వీడియో తీసుకుంటున్నారు, బట్ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడ గాయపడిన వ్యక్తి కంప్లైంట్ తీసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారన్నటువంటి పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్ని సిట్ కూర్చుంటే ఎంతో మంది రెండు చేతులు కట్టుకుని నుంచోవాల్సి వచ్చింది. సిట్ వచ్చాక సీసీ ఫుటేజ్లన్నీ బయటకు తీశాక దొరికినటువంటి ఆధారాలు ఎవరు చెప్పినటువంటి ఆధారాలు కావు. ఎందుకంటే ఎవరు చెప్పలేరు, చెప్పబోరు, చెప్పితే ప్రాణాలతో మిగలబోరు. సో ఈ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో అరాచకం. ఎల్లో కలర్ టీ షర్ట్లు వేసుకుంటే సైకిళ్ళు ఆపేసి కొట్టేసి, బస్సు హార్న్ కొడుతుంటే ఆ డ్రైవర్ని పాపం దిగి కింద వచ్చి కొట్టేసి. సో ఇటువంటి పరిస్థితుల్లో కింద లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, పెద్ద లేదు అన్న విషయంలో అరాచకాలు సృష్టించినటువంటి గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఒకటి రెండు కాదు. అడిగితే ట్రక్కు లారీ పెట్టి తొక్కించిన సంఘటనలు వీటన్నిటినీ బేస్ చేసుకొని ఆధారాలతో సీసీ ఫుటేజ్లతో అరెస్టు చేసినామయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీ పులివెందుల్లో ఒక్క సీసీ ఫుటేజ్లు పనిచేయలేదు, మీరే గెలిచినారు. మీ చిన్నాయన పాపం మీ చిన్న తమ్ముడు అవినాష్ గారే గెలిచినారు. చిన్నయ్య గారు ఎట్ట గెలిచినారంటే ఏ ఎయిట్గా నేను ఉంటుంది కదా అందుకే గెలిచినాను. చిన్నయ్య గారు మీకు ఓటు ఎవరు వేసినారంటే ఆ వివేకానంద రెడ్డి చంపిన కేసులో నేనే కదా ముద్దాయి, మా అన్నే కదా పురమాయించింది, అందుకనే నాకు కొట్టేసినారు అని మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది. సో ఎనీవే ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో అలా కాకుండా ఆధారాలు వీరికి మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ చూపించాక మాత్రమే, అది కూడా ప్రభుత్వం మారాక మాత్రమే, అది కూడా ఆయనకి ఇచ్చిన టైం అయిపోయాక మాత్రమే ఈ రకంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా వెనకాల పార్టీకి ఎవరైతే ఓటు వేశారో, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళు టార్గెట్ చేశారంట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని టార్గెట్ చేశారు. ఇటు కూటమికి ఓటు వేయని వాళ్ళు అట్లా విభజించి వాళ్ళని కనిపెట్టి మరీ కేసులు బనాయిస్తున్నారు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి దాడులు చేస్తున్నారు, తలకాయల పాగులు కొడుతున్నారు. ఈ రాజకీయం మంచిది కాదు, ఇలాంటి సంస్కృతి మన 5 సంవత్సరాల పాటు లేదు, ఇప్పుడు కొత్తగా మీరు తీసుకొస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు. 5 సంవత్సరాల తరపున ఏ సంస్కృతి ఉంది అంటే అసెంబ్లీ సమావేశంలో పోడియం పైకి ఎక్కి కొడాలి నానిగారు, అనిల్ యాదవ్ గారు రంకెలేస్తుంటే ఒక పెద్ద వయసు వ్యక్తి షరీఫ్ గారు లాంటి వారు శాసన మండలిని నడపలేని పరిస్థితి, లైవ్లో ప్రజలు చూస్తున్నారన్న కనీసం జ్ఞానం లేకుండా కెమెరాలు పగలగొట్టిన పరిస్థితి, కెమెరాలు ఆపేసిన పరిస్థితి, మరి ఒక్కరి మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఎందుకు, వాళ్ళ మీద సత్ప్రవర్తన లాంటి చర్యలు లాంటివి లేవు కాబట్టి వారి మీద ఏమైనా శిక్ష లాంటివి ఉంటాయా, అవేమో కూడా ఇంప్లిమెంట్ చేయలేదండి గత ప్రభుత్వంలో. ఇలా లేవంటే గత ప్రభుత్వంలో ఏమున్నాయో, రే మెయిన్ రోడ్డు మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేస్తే మా ప్రజలకి, మా వైసీపీ కార్యకర్తలు బీపీ వచ్చిందమ్మా, ఏపీలో ఉనుకుతాయి అని మాట్లాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా అసెంబ్లీలో తల్లి భువనేశ్వరమ్మను అవమానిస్తుంటే శంకలు గుద్దుకుంటూ నవ్వుకుంటున్నటువంటి తరుణాలు, జోగి రమేష్ గారు లాంటి వారు ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక పక్క పార్టీ అధ్యక్షుడు ఓడిపోని గెలవని పక్క పార్టీ అధ్యక్షుడు చిత్త కార్తీ కుక్కతో పోలుస్తుంటే కుక్కలరా మీరు, మీరా మీరు మీ బతుకులు అంటూ అసభ్య పదజాలం వాడుతుంటే పక్కపక్కా నవ్వుతున్న వారి చర్యలు గత ప్రభుత్వంలోనే చూసామండి, ఏ ప్రభుత్వంలో చూడము చూడబోము, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ జరగదు. అది కేవలం 2019 నుంచి 2024 మాత్రమే రిజల్ట్, చీకటి రాజ్యం, చీకటి పరిపాలన అనేది అప్పుడు మాత్రమే జరిగిందండి. ఈ 25 లక్షలు ఖర్చు పెట్టుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పాపం అంత ఓపిగ్గా చూడడానికి జైలుకి భుజభుజ నెల్లూరులో అడుగు పెట్టినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆంతర్యారా, ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేరుగా ఇట్లా బయటకు వచ్చి ప్రశ్న ఎదుర్కొన్నటువంటి సందర్భం లేదు. ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చారు, అక్కడ ప్రస్తుతం మీడియా వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడంతో మాట్లాడారు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ చేయలేదు. పరదాల మాటను వెళ్ళారు, బహిరంగ సభలో పాల్గొనటం, మళ్ళీ రావటం తాడేపల్లి ప్యాలెస్కి తప్ప ఇట్లా రోడ్డు మీద మీడియాతో మాట్లాడే పరిస్థితి గతంలో ఎప్పుడు కనిపించలేదు కొన్ని సంవత్సరాలుగా. ఎలా చూస్తారు ఈ పరిణామం? సార్, మీకు వీడియో ముందు కనిపిస్తున్న సీసీ ఫుటేజ్ చూస్తున్నారు,
దాని బయట కూడా అదే కమాండర్లు ఉన్నారండి. ఎందుకంటే నిన్నటి రోజు ఆయన శాసనసభకు వచ్చినప్పుడు మేము చూసినామండి, ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చారో మేము చూసాం, కారు దిగి మాతో మాట్లాడుకుంటూ మమ్మల్ని తీసుకుని లోపలికి వెళ్ళిన తరుణాలు మేము చూసాం. కానీ జగన్ గారు వచ్చినప్పుడు అటు రెండు వెహికల్స్ ఇటు రెండు వెహికల్స్ మధ్యలో అదే జగన్ గారు, అదే ప్రోటోకాల్, అదే సెక్యూరిటీ. కాకపోతే అప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, ఇప్పుడు పాప పులి వందల అకౌంట్లో ఏటీఎంలోంచి తీస్తున్నారో లేకపోతే మన దగ్గర దొబ్బేసిన డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టుకోవడానికి అవసరం వచ్చిందో తెలియదు, కానీ అదే ప్రోటోకాల్, అదే ప్రొటెక్షన్. జైల్లో ముందు మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు, అప్పుడంటే బటన్ నొక్కుతూ పబ్జి గేమ్లో బిజీగా ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. సో ఇప్పుడు ఈ జైలు దాకా వచ్చారు కాబట్టి ఇక కోర్టు దాకా అడుగు పెట్టాలి. ఏదైతే కోడి కత్తి కేసు విషయంలో కానీ పాపం కులకరాయ్ గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి న్యూటన్ సిద్ధాంతాన్ని మర్చిపోయి ఆకాశంలోకి ఎందుకు ఎగిరిపోయిందో, కులకరాయ్ ఇద్దరిని కొట్టింది, కొట్టినోళ్ళు దొరికారు, పాపం కొట్టించుకున్నోళ్ళు దొరికారు, ఇంతమంది దొరికారు కానీ రాయి దొరకలేదు. రాయి రాయి ఎక్కడికి వెళ్ళావు అంటే చెప్పలేని పరిస్థితి. పాపం పులివెందల ఘాట్ రాడ్ల మీద ఎక్కడ ఉందేమో చూడాలి. సో ఎనీవే అంత ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇక కోర్టులకు కూడా హాజరవుతాడు. అదే రకంగా ఆయన సిబిఐ కోర్టుకి అటెండ్ అవుతారు. అదే రకంగా కుదిరితే రామకృష్ణారెడ్డికి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి తోడుగా కూడా నేను కూడా వస్తున్నాను, ముందు నువ్వు ఖర్చీ ఫేస్ పెట్టు, అంతా స్నేహ బ్లాక్ లాగా రాజమండ్రిలో అంటే స్నేహ బ్లాక్ ఉంటుందండి, బహుశా ఇక్కడైతే ఉండకపోవచ్చేమో. సో ఇక్కడ పాపం బ్లూ కలర్ పెయింట్ వేస్తే కానీ లోపలికి వెళ్ళలేరు. సో ఎనీవే అతని రౌడీ రాజకీయం గురించి తెలుసు. పిన్నెల్లి గారుతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మళ్ళీ పులివెందుల్లో ఏమైనా అరాచకం సృష్టించాలనుకుంటున్నారా? పిన్నెల్లి గారు అరెస్ట్ అయినందుకు మీరు నిరసన తెలపండి, బస్సులు తగలబెట్టండి, 144 సెక్షన్ అమలు అయ్యేలా చేయండి, అరాచకం చేయండి, మా నాయకుడిని అరెస్ట్ చేశారు, మా దేవుని లోపలేశారు అని అనండి అనే స్క్రిప్ట్లు ఏమైనా రెడీ చేస్తున్నారా? ఏది జరిగినా సరే ఎత్తి లోపలేస్తారు. ల్యాండ్ ఆర్డర్ విషయంలో డిప్యూటీ సీఎం గారు కర్ర పట్టుకొని భీమ్ల నాయక్ గెటప్ వేశారు. ఇక రెండు రా చూసుకుందాం, ఎవడరా మనల్ని ఆపేది అనే కొన్ని అద్భుతమైన కొటేషన్లతో తప్పు చేసిన వాడికి తక్షణమే శిక్ష సో అనేది ఇంప్లిమెంట్ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు. నమస్తే.